చార్లీకి అయితే అసలు హెల్త్ బాగాలేదు. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ ఏమంటారు? చార్లీ డ్రా దా. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమార్ వండర్లాండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, చార్లీకి అయితే అసలు హెల్త్ బాగాలేదు. ఇప్పుడు చార్లీని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ ఏమంటారు? అసలు చార్లీ గారికి ఏమైందో మొత్తం తెలుసుకుందాం. ఫుల్ వీడియో చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకెందుకు లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ చూపిస్తున్నాం కదా, చార్లీకి వెనకంతా వాప్ వచ్చేసింది. అలాగే ఇక్కడంతా ఫుల్ గా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఒకటి తర్వాత ఒకటి హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది చార్లీ గారికి. చార్లీ బయటకు వస్తే ఫుల్ అలర్ట్ చేస్తాడు, అసలు మాట వినడు. చార్లీ డ్రా దా. ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నాను. స్కూటీ ఫుల్ ట్రబుల్ వచ్చేసింది, దానివల్ల ఆటోలో తీసుకెళ్లాల్సి వస్తుంది. చార్లీ అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం, అది లేకపోతే అసలు మేము ఉండలేము. కానీ చార్లీకి ఇలా జరుగుతుంటే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారని ముందు భయంగా ఉంది. సడన్ గా మేము ఊరికి వెళ్లాల్సి వచ్చినా కానీ ఆ రోజు అంతా కూడా చాలా అప్సెట్ లో ఉంటాము. చార్లీ ఏం చేస్తుంది అని చార్లీ ఆలోచనలే ఉంటాయి. చార్లీకి హాస్పిటల్ అంటే చాలా భయం, ఆటోమేటిక్ గా ఫీవర్ వస్తుంది. దానివల్ల వాళ్ళు ఇంజెక్షన్స్ కూడా ఏమి వేయరు. ఇప్పుడు కూడా తనకు అలా వస్తే మరి ఏం చెప్తారో ఏం చేస్తారో కూడా తెలియట్లేదు. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాము. చార్లీ మాత్రం రావట్లేదు అసలు లోపలికి. చార్లీ గడికి భయం వేస్తుంది. డాక్టర్ కాడికి అయితే తీసుకెళ్ళాం చార్లీ గారిని. మొత్తానికి వాళ్ళు ఏమన్నారంటే ఫీవర్ ఉందమ్మా, 104 ఉంది, ఇప్పుడు ఏ మెడిసిన్ కానీ ఇవ్వలేము, కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చూద్దాం అమ్మా అన్నారు. సరే అని ఇంకా సైడ్ తీసుకొచ్చాను చార్లీ గారిని. వాటర్ తాపుతున్నాను. బాగా ఆశపడుతుంది. చార్లీకి ఎప్పుడు హెల్త్ బాగాలేకపోయినా హాస్పిటల్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది. చార్లీని ఆటోలో తీసుకొచ్చేటప్పుడు చార్లీ నెయిల్స్ తగిలింది అనమాట, మా తమ్ముడికి అలా జరిగింది. హాస్పిటల్ కి తీసుకొచ్చేసరికి అసలు ఏం పెట్టినా తినట్లేదు. ఒక డాగ్ వచ్చింది, ఫుల్ బాగా ఇంజూర్ అయినట్టుంది పాపం, బాగా ఏడుస్తుంది. మా చార్లీ అలాగే చూస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నా అనేసరికి పెద్ద పెద్దగా అరుస్తుంది, కావండి చూడండి ఒకసారి. చార్లీకి 104 ఫీవర్ ఉండటం వల్ల ఏ మెడిసిన్స్ అయితే ఇవ్వట్లేదు. మళ్ళీ వెళ్ళి అడిగాను, ఇంకా ఫీవర్ ఉందన్నారు. చార్లీకి స్కిన్ ఎలర్జీ వచ్చిందంట, ఒకసారి వస్తే మాత్రం అది అంత ఈజీగా పోదన్నారు. చూడండి నోస్ మీద కూడా చూపిస్తున్నాను, తనకి ఎంత ఇబ్బందిగా అయిందో. గీక్కుంటుంది బాగా ఫుల్గా. ఈ స్కిన్ ఎలర్జీయే కాకుండా మళ్ళీ ఒక వాపు వచ్చింది, ఆ వాపు కాకుండా మళ్ళీ సెకండ్ కూడా స్టార్ట్ అవుతుంది. చార్లీకి చిన్న ఇబ్బంది వస్తేనే మేము తట్టుకోలేము, అంత బాగా చూసుకుంటాం. అలాంటిది ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే అసలు మాకేం అర్థం కావట్లేదు. ఈ స్కిన్ ఎనర్జీ వల్ల నాన్ వెజ్ కూడా ఏం పెట్టద్దు అంటున్నారు. కనీసం 3 మంత్స్ అవుతుంది తను నాన్ వెజ్ తిని. అసలు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి గొడవ గొడవ చేస్తున్నాడు. తర్వాత డాక్టర్ గారు పిలిచారు, సరే అని వెళ్ళాము అక్కడికి. వాళ్ళు ఏమన్నారు అంటే ఇంకా ఫీవర్ తగ్గలేదమ్మా, కాబట్టి రేపు మార్నింగ్ 9 o'clock రండి అని చెప్పారు. సరే అని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా నాలాగా మీకు కూడా ఎంతమందికి పెట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఓకే గాయస్, ఇంకో వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.